ప్రైవేట్ ఆసుపత్రుల మీద వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించినప్పటికీ మందుల పేరుతో, పీపీఈ కిట్ల పేరుతో, ఐసీయూ ఛార్జీలు, వైద్య సిబ్బందికి అధికార జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపడం తగదని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. వైద్యం అందించాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రైవేట్ ఆసుపత్రులు లాభాల కోసం మానవతా దృక్పథం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితి కంటే 10 రెట్లు ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖకి ఫిర్యాదు వస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఫిర్యాదులపై విచారణ జరిపించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.